పట్టి పట్టి అంటున్నారేంట్రా, 15 సంవత్సరాలు మట్టు మన ఊర్లో తాజాగా మంచి నీళ్ళు ఉన్నాయా? మంచినీ అన్నం తింటే గలసి నీళ్ళు ఇచ్చినోడు ఉన్నాడా? 10 సంవత్సరాలు మట్టు నీళ్ళు ఉన్నాయా? అటో కాలం ఇటో కాలం వెళ్తుంది, గొలవం తెప్పు మయంగా సెంటర్లో ఉంది. తాగుతాకు మంచి నీళ్ళు ఎవడైనా, ఇంతమంది ఉన్నారు గొలవం తెప్పుడు ఎవడైనా తాగుతాకి బక్కోడికి ఇవాళ 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్నవాడు తెచ్చుకుని నీళ్ళు తాగుతాడు ఏంటి? తిన్నీళ్ళు కడుక్కుంటాడు ఏమైనా నాయంటే నరి పేదవాడు ఏం చేస్తాడు? పేదవాడా చెంటు పొలవలేనివాడా మన నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతాడు రా? కొడుకు రోజు 30 రూపాయలు నీళ్ళు తాగుతాడు ఏంటి? ఎవడా నీగో నీళ్ళు ఇచ్చివాడు ఎవడ ఉన్నాడు గొలవం తెప్పులోనా? అంటే ఈ ఓట్లేసే టైంకి ఓట్లేసేయండి. ఇంకా ఎలా కనపడుతున్నారా జనమా? తాతే కంటే జనం అయితే శుద్ధ అమాయకుడు పిచ్చోళ్ళేంటి ఈ రోజులు కాదు, దానికి బుద్ధి చెబుతారు. ఇప్పుడు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఒక గలాసు మంచి నీళ్ళు ఇస్తలేదు ఈ నాయకులు. ఏదో గలాసు నీళ్ళెత్తే అన్నం తినేటప్పుడు గొంతు తడుపుకుంటావా? ఇవాళ మొన్న బిడ్డకు 10 ఏళ్ళ ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చింది. 10 ఏళ్ళ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. 24 గంటలు ఎప్పుడు 10 ఏళ్ళ ఉంది నా బిడ్డకి. ఎవడిచ్చాడురా? ఇవాళ ఇంకా ఈ మనుషులు నేను నమ్మిద్దామేనా? ఇంకా ఎంతకాలం రా నమ్మించిదా? ఎంతకాలం? ఒకరోజు 2 రోజులు 1 సంవత్సరాలు 15 సంవత్సరాలు గొలవని చెప్పులో మంచి నీళ్ళు తాగుతాకి బియ్యం నుంచి ఏమైనా నీళ్ళు తెచ్చేస్తున్నారా? కొనుక్కు తాగుతున్నావు ఇవాళ. పెద్ద పెద్దోళ్ళు ఎవరైనా కొనుక్కు తాగుతారు? బక్కోడు ఏం చేస్తాడు రా? 30 రూపాయలు రోజు కూలి పనికి వెళ్ళి వాడు నీళ్ళు కొనుక్కు తాగుతాడా? ఇంకే మారేంట్రా? ఇంకా మారండి ఈ అవకాశం. ఇప్పుడు ఎవడైనా రోడ్డు ఎక్కి మారండి. ఇంకా 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 అంటే మనసు సత్తం ఇలా కిడ్నీలు కూలిపోయి ఏ పట్టి వస్తే మారుతుంది అనుకుంటున్నారు మీరు? అదే మనుషులు బుద్ధి చెప్పేట అయి వస్తుంది, బుద్ధి చెబుతారు. ఆ పట్టి ఏ పట్టికి వెళ్ళో జనాలందరికీ తెలుసు.